అందుకే ఒకటే దఫాలో చేయలేకపోయినా దఫ దఫాల వారిగానైనా ఆ దళిత జాతి సముదరణ జరగాలని దళిత బంధు అనే స్కీమ్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రతి దళిత కుటుంబానికి ఆ సహాయం అందే వరకు ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని చెప్పి దళిత జాతి మేధావులకు బిడ్డలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడు హాస్పిటల్స్ ఎట్లా ఉండే, అప్పుడు మనం ఆడపిల్లలు డెలివరీ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే భయంకరమైన దోపిడీ జరుగుతూ ఉండే. ఏ విధమైన కన్సర్న్ ఉందో మీరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం యొక్క కన్సర్న్, పర్టికులర్లీ పేద ప్రజల గురించి. అమ్మఒడి వాహనాలు పెట్టి కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత ఇలా బ్రహ్మాండంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే ప్రసవాలు అయితే ఉన్నాయి, వాళ్ళకి అన్ని రకాలుగా క్షేమం ఉంది, దోపిడీ తగ్గిపోయింది, చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నారు. విద్యా వ్యవస్థ కూడా మీరు చూస్తే ఏ విధమైనటువంటి గురుకుల పాఠశాలలు పెట్టుకున్నామో అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. మీ గ్రామాల పిల్లలే చదువుతూ ఉన్నారు. అన్ని వర్గాల కోసం పెట్టుకున్నాం, గిరిజనుల కోసం, దళితుల కోసం, బీసీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం కూడా ఇలా దాదాపు 1015 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా రెసిడెన్షియల్ కాలేజీలు. ఆ కాలేజీలో చదువుకునే పిల్లలందరూ కూడా నీటిలో బ్రహ్మాండమైనటువంటి సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు పేపర్లలో కూడా నేను చూసిన చాలామంది పిల్లలకు జాతీయ స్థాయి పోటీలలో కూడా ఇంజనీరింగ్ సీట్లు కానీ డాక్టర్ల సీట్లు కానీ వస్తూ ఉన్నాయి. ఈ రకంగా అనేక రకాలుగా విద్యా రంగంలో, వైద్య రంగంలో, రవాణా రంగంలో, రోడ్ల రంగంలో, మంచినీటి రంగంలో, కరెంటు రంగంలో చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, ఈ ప్రగతి ఏదైతే జరుగుతూ ఉందో గత సమయంలో మీరు చూసినారు, ఈ సమయంలో కూడా మీరు చూసినారు, దీన్ని బేరీజ్ వేయండి, దీని లెక్కలు తీయండి. ఏ టైంలో ప్రభుత్వాల దృష్టి ఎటున్నది, రైతుల గురించి ఏం జరుగుతూ ఉంది, పేదల గురించి ఏం జరుగుతూ ఉంది, సంక్షేమం ఏ విధంగా ఉంది, మౌలిక వసతులు, కరెంటు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, మీరు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ మధ్యనే నాకు చాలా దగ్గర మిత్రులు ఉండ్రి, వారి నాన్నగారు కోనేరు నాగేశ్వరరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉండ్రి, మంత్రిగా కూడా చేసినారు, వారి అబ్బాయి చిన్ని వచ్చి పార్టీలో చేరినారు, నేను అతనికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా అందరు యువకులంతా ఒకటై ఈ మంచి బద్ధతలో, మంచి బాటలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణను మరింత ముందుకు తీసుకొని పోవాలి. ఉద్యోగ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా చూసినారు గత ప్రభుత్వాలు ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ ప్రదర్శన కూడా చేయలేదు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఏ విధంగా పోతున్నామో మీకు తెలుసు. చిన్న ఉద్యోగులు అంటే కాంట్రాక్టర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళ కడుపులు కూడా నింపాలని ఇండియాలోనే మొట్టమొదటిసారి పీఆర్సీ ఇస్తే దాంతో సమానంగా 30% జీతాలు పెంచిన కథ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సింగరేణిని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నామో అది కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ కూడా ఓటు అనేది అలవోకగా తమాషగా వేయకుండా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి చర్చించి ఓటు వేస్తే బ్రహ్మాండమైన లాభం జరుగుతుంది. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఆనాడు నేను బయలుదేరినాడు ఎవరికి నమ్మకం లేదు, ఈ కేసీఆర్కి ఇంత బక్కగా ఉన్నాడు, వీడు ఎవడో బొణిగ వేసి చంపేస్తారు, ఎక్కడ తెలంగాణ ఏడవస్తుందని మాట్లాడినారు. కానీ నేను ఒక్కడినే అయినా నాతో పిడికడి మందే ఉన్నా, పక్షి తిరిగినట్టు మొత్తం తెలంగాణ తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఒక ఉప్పెనలాగా తయారు చేస్తే అద్భుతంగా మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదే కొత్తగూడెం పట్టణానికి కనీసం నేను ఒక 2 డజన్ల సార్లైనా వచ్చి ఉంటాను, సభలు కూడా పెట్టినాం. ఆనాడు ఉద్యమంలో చాలామంది మిత్రులు అతను కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అనేక సభలు పెట్టినాం, అనేక చైతన్యం చేసినాం. ఆ ఉప్పెనం చూసి మొత్తం దేశ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా తెలంగాణ ఇయ్యాల్సిందే, ఇది న్యాయమైన విషయమని చెప్పి 34 పార్టీలు మనకు ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తే మనం రాష్ట్రం తెచ్చుకోగలిగినాం. ఈ తెచ్చిన తెలంగాణను మేము కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక కొత్త సంసారం ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో క్రమంగా స్టెప్ బై స్టెప్ తీసుకొని పోతా ఉన్నాం. ఉద్యోగులకు సంక్షేమం చేస్తూ ఉన్నాం, చిన్న ఉద్యోగులను ఆదుకుంటా ఉన్నాం, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నటువంటివే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటి మీద మనం ముందుకు సాగుదాం. బ్రహ్మాండంగా సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఈ ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా మొత్తం ఒక బంగారు తునకలాగా తయారవుతుంది, అద్భుతమైన పంటలు పండుతాయి, కరువు అనేది మనకు రానే రాదు. ఆ రకమైన పద్ధతిలో కొత్తగూడెం జిల్లా కూడా, ఎక్కువగా గిరిజనులు ఉండే జిల్లా ఈ జిల్లా కూడా, అన్ని రకాలుగా
అభివృద్ధి చెందుతుంది. మీరు కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు నాది ఒకటే మాట, వనమ వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద మనిషి. వారి ఉపన్యాసంలో వారు చెప్పినారు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్ కాడి నుంచి ఎమ్మెల్యే దాకా మంత్రి పదవి చేసేదాకా వారు ఎదిగినారు రాజకీయాలను. నేను కోరి కోరి వారిని తెచ్చుకొని మీరు ఉండండి దయచేసి అని చెప్పి నేనే వారిని ఉండమని చెప్పినాను. ఇలా వనమా వెంకటేశ్వరరావు గారు కాదు, మీరు కేసీఆర్ ఫేస్ చూసి వనమా వెంకటేశ్వరరావు గారు కోటేయాలి. ఆయన చక్కటి మనిషి, మంచి వ్యక్తి. ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి ఏం కావాలో తపన పడతా ఉంటారు. నా దగ్గరికి ఎన్నోసార్లు వనమా గారు వచ్చినారు. ఏ ఒక్క టైంలో కూడా ఆయన కుటుంబం పని కానీ ఆయన వ్యక్తిగత పని కానీ నన్ను అడగలేదు. ఎప్పుడైనా సరే కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గానికి సంబంధించిన పనులే నన్ను అడిగినారు తప్ప వ్యక్తిగతమైన పనులు నన్ను అడగలేదు. ఏ రకమైన రాజకీయ పోస్టింగ్ అడగలేదు. అటువంటి మంచి వ్యక్తి కొనసాగినట్టయితే కొత్తగూడెం చాలా